हाय फ्रेंड्स, लिस्टमन स्टेन ఎలా చేస్తారో కంప్లీట్ గా అయితే ప్రొసీజర్ చెప్తాను. లిస్ట్మన్ స్టేనింగ్ కరెక్ట్ గా ఉంటేనే హిమోగ్రామ్ స్టేనింగ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం స్టేనింగ్ అయితే ప్రాపర్ గా చేసుకోవాలి, స్మియర్ ని కూడా ప్రాపర్ గా తీసుకోవాలి. అప్పుడే మనకు రిజల్ట్ అనేది అక్యురేట్ గా వస్తుంది. స్టేనింగ్ సరిగా లేకపోవడం వలన సెల్స్ మనకు కనిపించవు, దాని ద్వారా మనకు రిజల్ట్ అనేది రాంగ్ వస్తుంది. కాబట్టి స్టేనింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెండు స్లైడ్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. రెండు స్లైడ్ని తీసుకొని ఒక స్లైడ్ పైన 10 మైగ్రామ్స్ అయినా పర్లేదు, 1 డ్రాప్ అయినా పర్లేదు, స్లైడ్ పైన అయితే తీసుకోవాలి. ఈ స్లైడ్ మనకు 45 డిగ్రీలో ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి, ఇది 45 డిగ్రీలో ఉండాలి. బ్లడ్ వేసుకున్న స్లైడ్ అయితే ఇలా ఉండాలి. మరొక స్లైడ్ తీసుకొని దాన్ని అయితే స్మియర్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ వచ్చిన తర్వాత పైకి అనాలి. ఇలా స్మియర్ అయితే వస్తుంది, చూడండి ఇలా కనిపిస్తుంది స్మియర్. ఇలా అయితే ఉండాలి స్మియర్, అప్పుడే స్టేనింగ్ మంచిగా అవుతుంది, సెల్స్ కూడా మంచిగా కనిపిస్తాయి. దీన్ని 10 మినిట్స్ వరకు డ్రై కానివ్వాలి. డ్రై అయిన తర్వాత మనకు పేషెంట్ యొక్క ఐడి ఏముంటుందో ఆ ఐడి నెంబర్ అయితే పెన్సిల్తోని అక్కడ రాసుకోవాలి. ఇక్కడ కింద రాసుకున్న నెంబర్ ఏంటంటే స్టేనింగ్ చేసినప్పుడు వెళ్ళిపో అది చెరిగిపోతుంది కాబట్టి పెన్సిల్తోని పైన రాసుకోవాలి స్మేర్ చేసిన దగ్గర. తర్వాత స్టేనింగ్ అనేది పెట్టుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఒకటే హ్యాండ్తో చేస్తున్నా, ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నా, కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. ఇది లిస్ట్మన్ రియేజెంట్, అది ఇది డిస్టిల్ వాటర్. లిస్ట్మన్ రియేజెంట్ని అయితే హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం అయితే హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం అయితే స్టేనింగ్ పెట్టుకోవాలి, అప్పుడే మనకు స్టేనింగ్ అనేది బాగుంటుంది. ఇలా అయితే టోటల్గా ఆ స్మియర్ పైన టోటల్ స్లైడ్ పైన అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా టోటల్గా పైన నింపుకోవాలి మనం, చూడండి ఎలా వేస్తున్నానో అలా అయితే పెట్టుకోవాలి. టోటల్ స్లైడ్ పైన అయితే పెట్టుకోవాలి. ఇది 2 మినిట్స్ వరకు అయితే ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, 2 మినిట్స్ వరకు సెట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు సెట్ చేస్తాను, 2 మినిట్స్ పెట్టుకోవాలి ఇంక్యుబేషన్. 2 మినిట్స్ తర్వాత మనకు డిస్టిల్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లిస్ట్మన్ రియేజెంట్ని పోసుకున్నాం కదా, అది కొంచెం కిందికి పోయేలాగా అయితే మనం డిస్టిల్ వాటర్ని అయితే వేసుకోవాలి. ఇది కూడా పైన ప్రాపర్గా అయితే వెళ్ళాలి, స్లైడ్ అంచుల వరకు మొత్తం డిస్టిల్ వాటరే ఉండాలి. డిస్టిల్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇది 9 మినిట్స్ అయితే ఇంక్యుబేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు సెట్ చేస్తున్నా, 9 మినిట్స్ పెట్టుకోవాలి. 9 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత లైన్ అయితే వాష్ చేసుకోవాలి. ఎలా వాష్ చేయాలంటే కింది సైడ్ అయితే వాష్ చేసుకోవాలి. స్లైడ్ స్మియర్ పెట్టుకున్న సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే వాష్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నాను, మరొక చేత్తో అయితే క్లీన్ చేసుకుంటాను. అది బ్యాక్ సైడ్ కాటన్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ డ్రై కానివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా పెట్టి ఫ్యాన్ ముందు డ్రై కావాలి. డ్రై అయిన తర్వాత కింద అంచులకు కూడా వాటర్ లేకుండా కాటన్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉంది. డ్రై అయిన తర్వాత ఆయిల్ ఉంటుంది, ఈ ఆయిల్ని అయితే మనం స్మియర్ చేసుకున్నాం కదా, ఆ స్మియర్ పైన అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తానికి ఆయిల్ అయితే తక్కువ పోయాలి, 1 డ్రాప్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ పోసుకోవద్దు. ఆయిల్ని అయితే టోటల్గా అయితే స్ప్రెడ్ చేయాలి మనం స్మియర్ చేసుకున్న దగ్గర. సారీ ఫ్రెండ్స్, ఒకటే హ్యాండ్తో తీస్తున్నాను, సరిగా కనిపించట్లేదు, కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. మొబైల్తో తీస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి ఇలా అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి స్మియర్ పైన. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
చూడండి ఇలా అయితే కంప్లీట్ గా ఆయిల్ ని అయితే యాడ్ చేసుకోవాలి స్లైడ్ ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే చూడండి సెల్స్ అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి రెడ్ కలర్ లో అందులో WBC RBC ప్లేట్లెట్స్ న్యూట్రోఫిల్స్ లింఫోసైట్స్ మోనోసైట్స్ బేసోఫిల్స్ అన్ని సెల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందులో చూడండి కనిపిస్తుందా మన ఛానల్ ని కా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఈ వీడియో చూడడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ